గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో వైఎస్ జగనన్న కాలనీలో గృహ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పాల్గొని శంకుస్థాపన చేశారు। ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు దేవినేని మల్లికార్జునరావు, పట్టణ అధ్యక్షుడు గడ్డం కృష్ణ, మున్సిపల్ చైర్మన్ కాటా మంగా, వైస్ చైర్మన్ ప్రశాంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ సారథి, ఎంఆర్ఓ విజయశ్రీ, ఎంపీడీఓ సువార్త, హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ, భారతదేశంలోనే ఎక్కడా ఎన్నడూ జరగని విధంగా చారిత్రాత్మకమైన ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు పేదవారికి సొంత ఇంటి కల సాకారం చేస్తూ ముందుకు వెళ్తున్నారని, సుమారు 35 లక్షల మందికి ఇప్పటికే ఇళ్ల స్థలాలన్నింటినీ కూడా ప్రభుత్వం ధనం కొట్టి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయించి అర్హత ఉన్న పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని, ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు చెప్పిన విధంగా ఫేజ్ 1 లో భాగంగా 50% అనగా 15,50,000 మంది ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం సంతోషకరమన్నారు। ఎక్కడా ఎన్నడూ జరగని విధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేదవానికి సొంత ఇంటి కల సాకారం చేస్తున్నటువంటి పరిస్థితులు, సుమారుగా 35 లక్షల మందికి ఇప్పటికే ఇళ్ల స్థలాలన్నీ కూడా ప్రభుత్వ ధనంతో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయించి అర్హత ఉన్న ప్రతి పేదవానికి కూడాను ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది। ఇళ్ల స్థలాలు ఇచ్చిన దగ్గర నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత కాలయాపన జరిగినప్పుడు కూడాను మరి ఈ రోజు 15 లక్షల పై చెల్లింపు ప్రారంభం చెప్పాం। 50% ఫేజ్ 1, 50% ఫేజ్ 2 కింద వీళ్ళందరూ కూడా ఇళ్లు నిర్మించి చేయటం జరుగుతుందని చెప్పి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడే చెప్పడం జరిగింది। అదే క్రమంలో మరి ఈ రోజు 15,50,000 మంది సుమారు ఇళ్ల నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని మన రేపల్లె పట్టణంలో పట్టణాన్ని ఆనుకుని బహుశా జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఒక బ్రహ్మాండమైన లేఅవుట్ తయారు చేయటమే కాకుండా మరి ఫేజ్ 1 లోనే వీరందరూ కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి ఈ రోజు లాంఛనంగా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది। దానిలో భాగంగానే ఆల్రెడీ ఒక మోడల్ హౌస్ కూడాను కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది। ఈ లబ్ధిదారులందరూ కూడాను మోడల్ హౌస్ ను చూసి అందులో ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లు ఏమంటే సరి చేసుకుని మరి సొంతంగా ఇళ్లు నిర్మాణం చేపట్టుకునే దానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని కూడా అందిపుచ్చుకుంటూ ముందుకు రావాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది। మన కాన్స్టిట్యూన్సీ